మీ చైల్డ్హుడ్, మీ మూవీస్ ఇంట్రెస్ట్ గురించి కొంచెం టూకీగా చెప్తారా? ఏ, అందరికి తెలిసింది. యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి కూడా సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. చదువుకునే రోజుల నుంచి కూడా బిగినింగ్లో ఇంటర్ అమర గారు ఫిలిమ్స్, తర్వాత చిరంజీవి గారి ఫిలిమ్స్ చూడడం జరిగింది. ఇంట్రెస్ట్ అనేది నాకు ఫిల్మ్లో చేరాలని ఇంట్రెస్ట్, ఓన్లీ చిరంజీవి గారి ఫిలిమ్స్ చూసి ఆ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది నాకు. ఒక రకంగా ఇన్స్పిరేషన్, చిరంజీవి గారు నేను ఇండస్ట్రీలోకి రావడం అనేది ఆయన ఇన్స్పిరేషన్. సో 10th స్టాండర్డ్ నుంచి, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఖైదీ దగ్గర నుంచి నాకు ఫిల్మ్ల మీద బాగా, ఖైదీ సినిమా దగ్గర నుంచి. అలాగే ఇంట్లో వాళ్ళకి చెప్పాము, ఇంట్లో నేను సినిమాలోకి వెళ్తానంటే వాళ్ళు కంగారు పడ్డారు. అంటే భయపడ్డారు, అసలు ఎవరు తెలియదు కదా ఇండస్ట్రీ అంటే, నీకు తెలియదు ఎలా వెళ్తావు ఏంటి అని చెప్పగానే లేదు ట్రై చేద్దామని చెప్పి, డిగ్రీ ఫినిష్ చేసిన తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను యాక్టింగ్ కోర్స్ చేశాను. చాలామంది చేశారు, బట్ నేను చేసిన తర్వాత 1 ఇయర్ ఇమ్మీడియట్గా అది ఫినిష్ అయింది, కోర్స్ ఫినిష్ అయింది. ఇమ్మీడియట్గా నాకు పీపుల్స్ ఎన్కౌంటర్, ఉషా కిరణ్ మూవీస్ రామజీరి గారు దాంట్లో ఫస్ట్ ఆఫర్ వచ్చింది నాకు. అది నక్సలైట్ లీడర్గా పెద్ద క్యారెక్టర్, అంటే మా ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది దగ్గర 50 మంది ఆడిషన్స్కి వెళ్ళారు. అది నాకు లక్కీగా రావడం అనేది చాలా హ్యాపీ. అలా నా ఎంట్రీ ఆ ఇంట్రెస్ట్తో నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చాను. హెవీ స్ట్రగుల్ అనేది నిజంగా, అంటే నా అదృష్టం ఏంటో తెలియదు కానీ స్ట్రగుల్ అనేది ఎక్కువ పడలా. ఇన్స్టిట్యూట్ అవ్వగానే ఇమ్మీడియట్ నాకు ఆఫర్ రావడం, దాని తర్వాత మధురా నగర్లో 4 హీరోలుగా ఒక హీరోగా ఆఫర్ రావడం, తర్వాత 6 నెలలు 7 నెలలు గ్యాప్ వచ్చింది. హీరోగా ఏదో రకంగా ఇండస్ట్రీలో నిలబడిపోవాలి అనే ఉద్దేశంతో సీతారత్న గారు అబ్బాయి విలన్గా చేశాను నేను. ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి విలన్గా చేసి అక్కడి నుంచి ఇక నాన్ స్టాప్, ఇంకెక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. దగ్గర 13 సినిమాలు విలన్గా చేశాను నేను. తర్వాత 1/2 అనే ఫిలింలో మళ్ళీ హీరోగా అవకాశం వచ్చింది తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. విలన్గా చేస్తుంటే హీరోగా ఎలా అవకాశం వచ్చింది సార్? ఎట్లా, దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎట్లా అంటే, విలన్గా చేస్తున్నప్పుడు హీరో ఫిజిక్ ఉంది నీకు, హీరో అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి, ఎందుకంటే మధురానగర్లో కూడా హీరో చేశాను. సరే విలన్గా సెటిల్ అయిపోతున్నానులే అనుకున్న టైంలో నాకు ఈ ఆఫర్ రావడం, 1/2 ఆఫర్ రావడం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. అట్లా నాకు హీరో అక్కడి నుంచి ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకున్నాను, ఇంకా అన్ని హీరోగా చేసుకుంటూ వచ్చానమాట. చాలా అంటే రకరకాల క్యారెక్టర్సు, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్. నాకు బాగా టర్న్ అయిన ఫిలిము హిట్లో తాజ్మహల్, ఆమె, తాజ్మహల్, పెళ్లి సందడి, ఒకే కంటిన్యూగా నాకు పట్టం. తర్వాత ఆహ్వానం, ఎగ్రే పౌర్ణమ, తాళి, ఈ ఫిలిమ్స్ అన్నీ నాకు కంటిన్యూగా పడడం నాకు లక్ అనమాట. అది